अंदर नमस्कार वीडियो माटगल कारण मन नागालंकल्लो गरिकेपाटि शिवगारी मीद जरिगिन दाड़ी गुरिंची चाला मंदी फोन अडगडम जरिगिंदी अंदर की फोन वास्तवालु चेप्पलेम गनुक वीडियो द्वारा अंदर की पार्टी कार्यकर्तलकु नायकुलकु प्रजलकु तेलियालनि तेलियजेद्दामनि वीडियो चेस्तुन्नानु एंतो प्रतिष्ठात्मकंगा एंपी बालचौधरी गारु देशंलोने ప్రముఖుల్ని అందర్నీ నా బోర్డు చైర్మన్ని కేడీసీ చైర్మన్ని ఆప్కో చైర్మన్ని వీళ్ళందరినీ ప్రముఖులను తీసుకొచ్చి మారుమూల ప్రాంతమైన నాగలంక తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని సంకల్పంతో ఉంటే వీళ్ళు చిల్లర రాజకీయం చిల్లర గొడవలు ఇది పక్కా పథకం ప్రకారం జరిగింది. ఎందుకు చెప్పగలనంటే కడవకల్ నరసింహారావు గారే దీనికి ప్రధాన ముద్ద. మీటింగ్ స్టార్ట్ అవగానే మీటింగ్ స్టార్ట్ అవగానే కడవగల్ నరసింహారావు గారు నా దగ్గరికి వచ్చి శివగాడు ఎక్కడ అని అడగడం జరిగింది. ఏ శివ అని అనగా అదే బందు నుంచి వస్తాడే సీఎం గారి ప్రోగ్రాంకి ఫ్లెక్సీలు కట్టాడు ఆ శివగాడు ఎక్కడ నా కొడుకు అని తిట్టి ఇంకో మొత్తం మాట మాట్లాడడం నేను ముందు ఉన్నాడని చెప్పడం అదే 5 నిమిషాల్లో ఉప్పాల రామప్రసాద్ గారు గరిగపాటి శివ రూములో ఉండగా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ప్రతిఘటించిన శివుని ఏం చేయలేక అదే రూములో ఉండి నరసింహారావు గారు కడవకల్ నరసింహారావు గారు తన అనుచరులను అందరినీ ఫోన్ల ద్వారా పిలిపించడం నిజం కాదా? అందరూ వచ్చిన తర్వాత గొడవ కొడదామని ప్రయత్నం చేశారు కానీ వల్ల కాల. నన్ను లోన పిలిచినప్పుడు నరసింహారావు గారు గొడవ వద్దు విలేకరులందరూ ఉన్నారు పార్టీ పొరుగు పోద్ది బయట వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయిద్దంటే నరసింహారావు గారు మీరేమన్నారు ఎవడేం పీకలేడు అంత అహం ఎందుకు మీకు పార్టీని సర్వనాశం చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ గురించి కష్టపడినోడికి ఏముండదు, ఎమ్మెల్యే గారితో ఉండేవాడికి ఏముండదు, ఎంపీ గారితో ఉండేవాడికి ఏముండదు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీల్లో కడవకల్ నరసింహారావు అనే జపం చేసేవాడికి తప్పితే పదవులైన వాళ్ళకే వస్తాయి, పనులైన వాళ్ళకే అవుతాయి అనేది కార్యకర్తల్లో చెప్పుకోవటం లేదా? ప్రజల్లో తెలియదా? పార్టీని సర్వనాశ వార్డ్ నెంబర్ కూడా గెలవలేని వాడిని మండల పార్టీ పేషన్ చేస్తారు మీరు. మీ దగ్గర చెరువుల్లోనూ ఇంటి దగ్గర పనిచేసేవాడికి డైరెక్ట్లు ఇస్తారు. పార్టీ కష్టపడేవాడు ఎవడు కనబడలేదు మీకు. గతంలో పంచాయతీ ఎస్సీ అయితే మీరు పార్టీని ఎలా సర్వనాశం చేస్తున్నారో అని చెప్పడానికే మాట్లాడుతున్నా. గతంలో పంచాయతీ పేసినట్టు ఎస్సీ అయితే పార్టీ కష్టపడినోడు ఎస్సీలు ఎవరు లేరా? ఎక్కడో దుబాయ్లో ఉద్యోగం చేసుకున్న ఆమెని తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచోపెట్టి చేయడం వల్ల మేము 2018-17లో చేసిన వర్కులకి చెక్కు మీద సంతకం కావాలంటే లంచాలు అడిగి మీ పేరు వాడి మా దగ్గర లంచాలు అడగలేదా? అది మీ దృష్టి మీద తీసుకురాలేదా? ఏం చేశారు? ఆమె పనిష్మెంట్ ఇవ్వకుండా పంచాయతీని అవినీతి మయం చేసిన ఆమెకి పనిష్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ డైరెక్ట్ ఇచ్చారు. మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు నరసింహారావు గారు?